యోనా పెద్ద చేప. ఇది యోనా అనే ఒక వ్యక్తిని గుర్చిన వాస్తవ కథనం. పూర్వం బైబిల్ కాలంలో జీవించాడు ఈయన. ఇస్రాయెల్ దేశంలో గలిలయ అనే ప్రాంతంలో ఉండేవాడు. యోనా ఒక ప్రవక్త. దేవుని గుర్చిన సంగతులు ప్రజలకు బోధిస్తూ తమ కష్ట సమయాల్లోనూ అవసరాలు కలిగినప్పుడు దేవుని ప్రార్థించడంలో వారికి సహాయపడ్డాడు. ఇస్రాయెల్ దేశం చిన్న దేశం కావడంతో దాని చుట్టూ ఉన్న పెద్ద దేశాల రాజులు సుంకం రూపంలో అధిక ధనాన్ని వసూలు చేస్తున్న కారణంగా ఇస్రాయేలీ ప్రజలు నానా అవస్థలు పడుతుండేవారు. నినివే రాజులాంటి వారు ఇస్రాయేలుతో వాగ్దానాలు చేసేవారే గాని తరువాత వాటిని నెరవేర్చేవారు కాదు. మిగతా వారైతే చాలా భూమిని ఆక్రమించేశారు. కాబట్టి ఇస్రాయేలు నానాటికి చిన్నదైపోయింది. ఇస్రాయేలు ప్రజలకు ఒక రాజున్నాడు. అతని పేరు యరుబాము. రాజైన యరుబాము ఇస్రాయేల్ రాజుల్లో ఒక పరాక్రమశాలి. ఆయనంటే ప్రజలెంతో భయపడేవారు. యరుబాము తన ప్రజలకు నిజంగా సహాయం చేయాలని ఆశించాడు, కానీ ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ఒకరోజు యోనా రాజైన యరుబాముకు ఒక శుభవార్త తెచ్చి ఇలా చెప్పాడు. రాజా, మన దేవుడు మన గురించి విచారిస్తున్నాడు. ఆయన మన శత్రువులందరినీ ఇస్రాయేల్ దేశం నుండి తరిమికొట్టి వారు ఆక్రమించిన భూమిని తిరిగి పొందడానికి నీకు సహాయం చేస్తాడు. రాజుకి శుభవార్త అందించడం యోనాకు సంతోషం కలిగించింది. అతడు దేవుని ప్రవక్తని, తనతో అబద్ధం చెప్పడని రాజుకు తెలుసు. ఈ మాటలు యథార్థమైన మంచి మాటలుగా తోచి ఇస్రాయేల్ ఎంతో చిన్న దేశమైనప్పటికీ ధైర్యశాలైన యరోబాము శత్రువుల మీద యుద్ధం చేయడానికి తన సైన్యాన్ని బయలుదేరజేశాడు. రాజైన యరుబాము దైవ వాగ్దానాలను నమ్మడం, అంతేకాకుండా ఆ వాగ్దానాలు నెరవేరడం చూసిన యోనా ఎంతగా మురిసిపోయాడో. ఇస్రాయేల్కు ఎంతో మేలు కలిగించిన దేవునికి ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యోనా చాలా సమయం గడిపి ఉండొచ్చు. మనం కూడా దేవుని సహాయం కోసం అడగొచ్చని మీకు తెలుసుగా. మనం ఆయన్ని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి అలా చేసినప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోకూడదు. ఇస్రాయేల్కు సుమారు 100 మైళ్ళ దూరంలో నినివే అనే పెద్ద పట్టణం ఉంది. ఆ కాలంలో ప్రపంచంలోనే బలమైన దేశమైన అష్షూరుకు నినివే రాజధాని. నినివే వారు కానీ అష్షూర్ వారు కానీ ఇస్రాయేలుల దేవుణ్ణి ప్రేమించి సేవించేవారు కాదు. ఇస్రాయేల్లోని చాలామంది మంచి ప్రజలను చేరపట్టి నినివేకు తీసుకొచ్చేందుకు అష్షూర్ తన సైన్యాన్ని పంపింది. కానీ మనం ఎప్పుడూ ఒక సంగతి గుర్తించాలి. ప్రజలు ఎన్ని దుష్కార్యాలు చేసినప్పటికీ దేవుని గురించి ఎప్పుడూ ఆలోచించకపోయినప్పటికీ, ఆయన్ను సంతోషపెట్టే మంచి పనులు చేసేందుకు ప్రయత్నించకపోయినప్పటికీ దేవుడు ఎప్పుడూ వారిని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు నినివే ప్రజలను ప్రేమించాడు. వారు తన ప్రేమను తెలుసుకోవాలని ఆశించాడు. అయితే యోనా మాత్రం నినివే ప్రజలను ప్రేమించకపోగా వారిని ద్వేషించడం చాలా విచారకరం. కానీ ఒకరోజు తెల్లవారుజామున యోనా అప్పుడే మేల్కొంటున్న సమయంలో అతడు ఆ గొప్ప పట్టణమైన నినివేకు వెళ్లాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నినివే వారు తాము చేస్తున్న దుష్కార్యాలు మానుకోకుంటే దేవుడు శిక్షిస్తాడని హెచ్చరించాలన్నాడు. ఈ ఆలోచన యోనాకు కొంచెం నచ్చలేదు. నినివేకు వెళ్లడమా? అది భయంకరమైన ప్రదేశం. వాళ్ళకు బోధిస్తే ఏం మంచి జరుగుతుంది? ఆ రోజు ఉదయాన్నే యోనా తన ఇంటి నుండి కంగారు కంగారుగా బయలుదేరాడు. కానీ దేవుడు చెప్పినట్లు కాకుండా నినివేకు బదులు వేరే దిశగా ప్రయాణం చేశాడు. దేవుని సన్నిధిలో నుండి పారిపోవచ్చు అనుకున్నాడు బుద్ధిహీనుడైన యోనా.
సముద్రపు ఒడ్డున యొప్పే అనే పట్టణానికి యోన వెళ్ళాడు. ప్రపంచం అంతటి నుండి చాలా ఓడలు యొప్పేకు వస్తూ ఉండేవి. తర్షీషు అనే ఊరికి యోన టిక్కెట్ కొన్నాడు. ఓడలోని మనుషులు సముద్రపు దొంగల్లా ఉన్నారు. వాళ్లతో కలిసి ప్రయాణించడం ప్రమాదం కావచ్చు. అయినా యోన అదేమీ పట్టించుకోలేదు. నినివే నుండి దూరంగా పారిపోవాలనే తర్షీషు ఓడ ఎక్కాడు. ఓడలోకి సామాన్ ఎక్కించడాన్ని చూస్తూ యోన తన హృదయపు లోతుల్లో ఆలోచిస్తున్నాడు. తాను తప్పుడు పని చేస్తున్నానని, దేవునికి లోబడటం లేదని తనకు తెలుసు. యోన ఎక్కింది సరుకులు తీసుకెళ్లే ఓడ. సరుకంతటినీ ఓడపైకి ఎక్కించడానికి చాలా గంటలు పడుతుంది. అయితే యొప్పే నుండి మిగతా ఓడలు బయలుదేరి వెళ్ళిపోవడం చూస్తున్న యోన చాలా ఆందోళన చెంది ఉండొచ్చు. తమతో ప్రయాణం చేయబోతున్న ఈ ఆందోళన చెందే కొత్త వ్యక్తి గురించి ఓడ కెప్టెన్, అతని నావికులు ఆశ్చర్యపడి ఉంటారు. చివరికి యోన ఆలోచిస్తూనే ఓడ ఎక్కాడు. దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలో అనేది ఇస్రాయేల్కు బోధించిన ప్రవక్త ఇదో ఇక్కడున్నాడు. ఇప్పుడు చూడండి ఈయన పరిస్థితి. మొదట్లో ఓడ ప్రయాణం చాలా సాఫీగా సాగింది. ఇంతలో ఒక రాత్రి దట్టమైన మేఘాలు ఆకాశంలో కమ్ముకున్నాయి. గాలి ఎక్కువైంది, వర్షం పడుతూ ఉంది. కొద్ది క్షణాల్లో అలలు అంతకంతకు పైకి ఎగసిపడడం ప్రారంభించాయి. ఓడ పైకి, కిందకు, ముందుకు, వెనక్కు ఊగిసలాడుతూ ఉంది. నావికులు చాలా భయపడ్డారు. ఓడ మునిగిపోకుండా కాపాడడానికి చాలా కష్టపడుతూ, ఎవరో సముద్రునికి కోపం రప్పించారు అని అరిచారు. తర్షీషు యొప్పేల మధ్య వారు చేసిన ఓడ ప్రయాణాలన్నిటిలో ఇంత పెద్ద తుఫాన్ ఎప్పుడూ నావికులు చూడలేదు. ఓడను తేలిక చేసి భద్రపరచడానికి అందులో ఉన్న వస్తువును సముద్రాలకు విసిరేస్తూ, సముద్రునికి నిజంగా కోపం వచ్చింది అని వారు కేకలు వేశారు. వారి దేవతలు, ప్రతిమలు వారిని ఎందుకు కాపాడలేదు? అప్పుడు ఒక నావికునికి తమతో పాటు ప్రయాణిస్తున్న ఆ క్రొత్త వ్యక్తి గుర్తొచ్చాడు. ఈ సమయం అంతా యోన హాయిగా నిద్రపోతున్నాడని మీరు నమ్మగలరా? నువ్వెలా నిద్రపోగలుగుతున్నావయ్యా? మనకు సహాయం చేయమని నీ దేవునికి ప్రార్థన చేయి అని ఒక నావికుడు కేకలేసినప్పుడు యోన నిద్రలేచాడు. ఎవరో సముద్ర దేవునికి కోపం రప్పించి ఉండొచ్చు. మనం చీట్లు వేసి ఈ కీడు ఎవరి మూలంగా జరిగిందో తెలుసుకుందాం. యోన ఓడపై భాగానికి వస్తూ వాళ్ళు ఆడుకుంటున్న ఈ మాటలు విన్నాడు. ఆ రోజుల్లో నిజం నిరూపించడానికి వాడుక చొప్పున ఒక నావికుడు ఒక తాడు తీసుకుని దాన్ని ముక్కలుగా చేసి అరచేతిలో పట్టుకుంటే ఒక్కొక్కరు ఒక్కో ముక్క తీసుకోవాలన్నమాట. ఎవరికి చిన్న ముక్క వస్తే వారు తప్పు చేసినట్లు లెక్క. వారంతా ఒక్కో తాడు ముక్కను తీసుకున్నారు. ఇక యోన వంతు వచ్చినప్పుడు అందరికంటే చిన్న ముక్క అతని చేతికొచ్చింది. చూశారు కదూ, నువ్వే ఆ తప్పు చేశావు అని నావికులంతా యోనా మీద అరిచారు. నువ్వే సముద్ర దేవుని కోపం రప్పించావు. నీవెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ ప్రజలెవరు? ఏం పని చేస్తుంటావు? నువ్వు చేసిన తప్పేంటి అని వాళ్ళు అడిగారు. యోనా వాళ్లతో ఇలా అన్నాడు, నేను ప్రవక్తను. నా పేరు యోనా. ఇస్రాయేల్ దేశానికి చెందిన హెబ్రియుణ్ణి. నేను తప్పు చేసిన సంగతి నిజమే. నిజదేవునికి అవిధేయుణ్ణి. ఆయన సన్నిధి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేశాను. అవును, ఈ భయంకరమైన తుఫానుకు నేనే కారకుణ్ణి. ఇప్పుడు నావికులు నిజంగా భయపడ్డారు. తను అవిధేయత చూపిన దేవుడే, ఈ సముద్రానికి కలుగు చేసిన వాడని యోనా చెప్పగా విన్న ఓడ కెప్టెన్, అతని మనుషులు తమంతా మునిగిపోవడం ఖాయమనుకున్నారు. మొత్తానికి తన తప్పును ఒప్పుకున్నాడు యోనా. దేవునికి లోబడ్డం ఎంత ముఖ్యమో ఇంకా తాను తెలుసుకోవాల్సి ఉంది. ఏం చేసి నీ దేవుని సంతోషపరచగలం? ఈ తుఫాను పోవాలంటే ఏం చేయాలో చెప్పు అంటూ కెప్టెన్ అరుస్తూ యోనాని అడిగాడు. నన్ను సముద్రంలో పడేయండి, బహుశా అప్పుడు నా దేవుడు ఈ తుఫాను ఆపేస్తాడు అని యోనా అన్నాడు. నిజ దేవునికి బదులు విగ్రహాలను మొక్కేవాడైనప్పటికీ ఆ కెప్టెన్ ఒకరిని అలా చంపడానికి ఇష్టపడలేదు.
ఓడ మునిగిపోకుండా కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేయమని అతడు తన మనుషుల్ని ఆజ్ఞాపించాడు. బయటకు వినబడేలా దేవునితో మాట్లాడడానికి ధైర్యం చాలకపోయినా యోనా ఆ సమయమంతా లోపల ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇక చివరికి ఆ నావికులు యోనా తమతో చెప్పినట్లుగా చేశారు. వారు అతన్ని సముద్రంలోకి విసిరేశారు. వెంటనే వర్షం ఆగిపోయింది. సుడిగాలి కాస్త ప్రశాంతమైన చల్లగాలిగా మారిపోయింది. సూర్యుడు ప్రకాశించడం ప్రారంభించాడు. ఓడపై అద్భుతాలు జరగడం మొదలయ్యింది. సముద్రపు దొంగల్లా కనిపిస్తున్న నావికులంతా మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యెహోవాను నిజమైన దేవునిగా అంగీకరించారు. యోనాను విసిరేసినట్లే ఆ నావికులు తమ విగ్రహాల్ని కూడా బహుశా విసిరేసుంటారు. కానీ యోనా క్రిందకి ఇంకా క్రిందకి ఆ జలాగాధంలోకి వెళ్ళిపోయినా చనిపోలేదు. అతడు ఎంత అవిధేయుడైనప్పటికీ దేవుడు అతన్ని ప్రేమించి తగిన జాగ్రత్త తీసుకున్నాడు. క్రిందకి ఇంకా ఇంకా క్రిందకి ఇంకా క్రిందకి యోనా ఇక ఇదే తనకు ఆఖరని భావించాడనుకుంటున్నాను. కానీ ఒక అద్భుతమైన సంగతి జరిగింది. మనం ఎక్కడున్నా సరే, మనకి ఏం సంభవించినా సరే, దేవుడు నిజంగా మన విషయం జాగ్రత్త తీసుకుంటాడని మీకు తెలుసా? ఆయన యోనా విషయం జాగ్రత్త తీసుకున్నాడు. దేవుడు ఒక పెద్ద చేపను సిద్ధం చేశాడని బైబిల్ చెబుతుంది. అది ఎలాంటి చేపో మనకు తెలియదు, కానీ అది తన పెద్ద నోటిని తెరిస్తే యోనా అందులోకి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు యోనా ఆ చేప కడుపులో ఉన్నాడు. బ్రతికున్నందుకు సంతోషంగానే ఉన్నా తనకేం జరగబోతుందో అని ఒకటే ఆందోళన. దేవుడు దానికి చెప్పినట్లుగానే ఆ పెద్ద చేప నీళ్ల నుండి బయటకొచ్చి సజీవంగా యోనాను సముద్రపొడ్డున కక్కేసింది. దేవుడు మరోసారి చెప్పాడు, నువ్వు ఆ దుర్మార్గపు పట్టణమైన నినివేకు వెళ్ళాలి యోనా. ఈసారి యోనా దేవుడు తనతో చెప్పిన దాన్ని చేయడానికి అంగీకరించాడు. గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. అబ్బో, నినివే శక్తివంతమైన సైన్యం, బలశాలి అయిన రాజును కలిగిన పెద్ద పట్టణం. ఆ పట్టణంలోకి వెళ్లాలంటే భయంగా ఉన్నప్పటికీ దేవుడు తన్ను కాపాడతాడని అతనికి తెలుసు. నినివే ఎంత విశాలమైందంటే దానిలో తిరగడానికి యోనాకు 3 రోజులు పట్టిందంటే మీరే ఆలోచించండి. ఎత్తైన పట్టణ ప్రాకారాన్ని వెంబడిస్తూ 3 రోజుల పాటు ఒకటే నడక. అసలు ఆ ప్రాకారాన్ని చూస్తేనే యోనా లాంటి వాడికి గుండెలు అదిరిపోతాయి. ఆ ప్రాకారం ఎత్తు 100 అడుగులు, అంటే 2 తాడి చెట్లంత ఎత్తు. నినివే పట్టణం నిజంగా చాలా పెద్దది, బలమైంది కూడా. యోనా పట్టణాన్ని సమీపిస్తూనే ప్రకటించడం మొదలుపెట్టాడు. 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం కాబోతుంది అని గొంతెత్తి చెప్పాడు. బైబిల్లో ఉన్నట్టుగా యోనా తిన్నగా నినివేలోకి వెళ్ళి మధ్యలో నిలబడి ప్రజలకు ఇలా ప్రకటించాడు, మీరెంత దుర్మార్గులో దేవుడు చూశాడు. ఆ ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమించాడు అనేది కూడా యోనా చెప్పాల్సింది. ఎందుకంటే దేవుడు పాపాన్ని అసహించుకొని పాపులను ప్రేమిస్తాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. యోనా అదే చేయలేదు. వారెంతటి పాపాత్ములో, అందుకు దేవుడు ఎంతటి శిక్షను ఆ పట్టణం మీదకి రప్పించబోతున్నాడో అనేది మాత్రమే ఆ ప్రజలతో చెప్పాడు. యోనా చెప్పిన విషయాన్ని నినివే ప్రజలు నమ్మారు. వారి హృదయాలు బాధతో బరువెక్కాయి. తన మాటలు విన్న ప్రజల మనోభావాలను యోనా గ్రహించే ఉంటాడు. కానీ వారి కోసం ఏమాత్రం ప్రేమ లేదు అతని హృదయంలో. తన చిన్న దేశమైన ఇస్రాయేల్కు ఆ బలవంతులైన ప్రజలు చేసిన కీడంతటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నినివే సర్వనాశనం అయిపోవాలని కోరుకున్నాడు. నినివే ప్రజలు దేవుని హెచ్చరికకు చెవియొగ్గి ఏ విధంగా తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డారో, దుష్కార్యాల స్థానంలో సత్కార్యాలు చేసేటట్లు ఏ విధంగా దేవుని క్షమాపణ కోరుకున్నారో యోనా విన్నప్పుడు కోపం తెచ్చుకున్నాడు. నినివే ప్రజలను అతడెంత అసహించుకున్నాడంటే దేవుడు వారి పాపాలను క్షమించడాన్ని ఇష్టపడలేదు. ఇది మనకు నమ్మశక్యం కాదు. దేవుడు నినివేను సర్వనాశనం చేసేయాలని అతడు కోరుకున్నాడు.
వారు చేసిన అనేక దుష్కార్యాల నిమిత్తం వారి చెడుతనం అంతటి బట్టి దేవుడు వారిని తప్పకుండా నాశనం చేసేస్తాడని ప్రజలకు తెలియజేస్తూ ఆ పెద్ద పట్టణం గుండా నడుస్తూ వెళ్ళాడు. అయితే యోనా వెళ్ళిన ప్రతి స్థలంలోనూ ఆయన కఠినమైన బోధ విన్న ప్రజలు పశ్చాత్తాపడ్డారు. ఆ విధంగా ప్రజలు దేవుని మాటల్లో నమ్మకం ఉంచి వారి అనేక పాపాలను క్షమించమని దేవుని కోరుకున్నారు. దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేస్తాడని ఒక ప్రక్క యోనా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రజలు ప్రార్థిస్తూ తామంతా చెడుతనాన్ని విడిచి మంచి మార్గంలోకి రావాలని దేవుని క్షమాపణ కోసం వేడుకుంటున్నారు. ఇది చాలా వింతగా ఉంది కదూ. పట్టణపు నడిబొడ్డు నుండి రాజమందిరాన్ని సమీపిస్తున్న యోనా గుండెలో ధైర్యం సరిపోవడం లేదు. అయితే తాను ఎంత భయపడినప్పటికీ తాను తప్పకుండా దేవునికి లోబడాలన్న విషయం యోనాకు తెలుసు. కాబట్టి నగరం నడిబొడ్డున మహారాజు మందిరానికి సమీపంలో తన ప్రసంగాన్ని కొనసాగించాడు. భూమ్యాకాశాలకు దేవుడైన ప్రభువుకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారు గనుక 40 రోజుల్లో నినివే సర్వనాశనం కాబోతుంది అని గొంతెత్తి ప్రకటించాడు. నినివే రాజు కుటుంబీకులు నోవహు సంతతి వారు. అయితే ఆ రాజులు గాని వారి కుటుంబాలు గాని ఎవరు నోవహు గుణాలను సంపాదించలేదు. ఈ రాజైతే బహు దుర్మార్గుడు, చెడ్డ కార్యాలు ఎన్నో జరిగించాడు, ఏనాడు దేవుణ్ణి ఆరాధించలేదు. ఈ రోజుల్లో కూడా ప్రజలు అలాగే ఉన్నారు కాదంటారా? సరే, నినివే ప్రజలకేం జరిగిందో రాజుకు అదే జరిగింది. యోనా పలికిన మాటలన్నీ రాజు ఆలకించాడు. ఆ మాటలు దేవునివేనని నమ్మి తాను కూడా పాప క్షమాపణకే దేవుణ్ణి వేడుకున్నాడు. యోనా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. నినివే మహారాజు తన పాపాల కోసం పశ్చాత్తాపడటమా? ఇదెలా సాధ్యం? అప్పుడు రాజు ఒక మంచి పని చేశాడు. రాజు మాత్రమే ధరించే ప్రత్యేకమైన వస్త్రాలు తీసేసి నినివేలో ఒక కటిక భేదవాడు ధరించే గోనిపట్టను ధరించాడు. అలా చేసిన తరువాత ఆ గొప్ప రాజు బూడిదలో కూర్చున్నాడు. బైబిల్ కాలంలో ఇలా చేయడం ఒకడు తన పాపాలకు నిజంగా యథార్థంగా పశ్చాత్తాపడడాన్ని సూచిస్తుంది. తన పట్టణంలో ఉన్నవారంతా తాను చేస్తున్నట్లే చేయాలని రాజు ప్రజలతో చెప్పినప్పుడు వారు అలాగే చేశారు. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా యోనా ప్రతిస్పందించిన తీరే నమ్మశక్యంగా లేదు. ప్రజలు దేవుని క్షమాపణ కోసం వేడుకోవడం యోనాకి ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టు దేవుడు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్న ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేసేయాలని యోనా కోరుకున్నాడు. ఆ గాడిద పేరేంటో గాని విశ్వాసపాత్రురాలైన దానికి కూడా తన యజమాని బుర్రలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే యోనా అంతకంతకు కోపంతో ఊగిపోతున్నాడు. మీరు సర్వనాశనం అయిపోతారు అని అతడు ప్రజలతో అంటున్నాడు. ఆ రోజు అతనికంటే అతని గాడిదే జ్ఞానవంతురాలుగా కనిపిస్తున్నది కదా. ప్రభువా, నేనిక దేన్ని భరించలేను. నా ఇశ్రాయేలు దేశపు బద్ద శత్రువుని నువ్వు క్షమించేశావు. నినివేను, దాని రాజును, అందులోని ప్రజలందరినీ నువ్వు సర్వనాశనం చేసుండాల్సింది. నాకు చాలా కోపంగాను నిరుత్సాహంగాను ఉంది. నాకిక ప్రతికారం లేదు, నన్ను తీసేసుకో అని యోనా మూలుగుతూ ప్రార్థించాడు. అప్పుడు కోపతప్తుడైన యోనా మనసుకు ఒక ఆలోచన తట్టింది. చివరికి ఎలాగైనా దేవుడు నినివేను నాశనం చేయొచ్చు అనుకున్నాడు. యోనా నినివే బయటికెళ్లి తనకు నీడనిచ్చే చిన్న పందిరిని ఏర్పాటు చేసుకున్నాడు. నినివే నాశనం కోసం ఎదురుచూస్తూ అక్కడ కూర్చున్నాడు అని బైబిల్ చెబుతుంది. అతని మనసులో ఏం ఊహించుకుంటూ ఉన్నాడో మీరు చూడగలరా? ఆ పట్టణానికి అలా జరగాలని కోరుకుంటున్నాడు. కోపంతోనూ తన దయనీయ పరిస్థితికి బాధపడుతూ యోనా నినివే బయట కూర్చున్న సమయంలో ఎండ ఇంకా ఎక్కువైంది. పెద్ద గాలి తన పందిరిపై ఉన్న ఆకుల్ని ఎగరగొట్టడం మొదలుపెట్టింది. ఆ ఎండ దెబ్బతో యోనా మూర్చబోయే పరిస్థితికొచ్చాడు. చివరికి రాత్రి అయింది. ఆ రాత్రిలో దేవుడు ఒక చెట్టును మొలిపించాడు. అది పెద్ద పెద్ద ఆకులుండే చెట్టు. తెల్లవారిన తరువాత బాగా ఎండెక్కిన సమయానికి ఆ చెట్టు ఆకులు యోనాకు మంచి నీడనిచ్చాయి. దేవుడు తన కోసం అంత మంచి పని చేయడం యోనాను ఎంతో సంతోషపరిచింది.
తప్పకుండా అతడు దేవునికి వందనాలు చెప్పు ఉంటాడు అనుకుంటున్నాను. బహుశా నినివేకు జరగబోయేదాన్ని సుఖంగా కూర్చొని చూడ్డానికి దేవుడింత చక్కని నీడను తన కోసం ఏర్పాటు చేశాడని అతడు భావిస్తున్నాడేమో. రాత్రి అయింది, ఇంకా ఏమీ జరగలేదు. ఎదురుగా ఉన్న పట్టణానికి ఏమీ జరగలేదు, కానీ యోనా కూర్చున్న స్థలంలో ఒకటి జరిగింది. యోనాను మింగడానికి దేవుడు పెద్ద చేపను ఎలా పంపించాడో అలాగే ఇప్పుడు ఒక పురుగును పంపించాడు. యోనా నిద్రలో ఉండగా ఆ పురుగు చక్కని చెట్టును తినివేయడం మొదలుపెట్టింది. తెల్లవారినప్పుడు ఆ చెట్టు చనిపోవడాన్ని యోనా గమనించాడు. ఎండ బాధ నుండి తనను కాపాడే నీడ తనకిప్పుడు లేకుండా పోయింది. దేవుడు ఎందుకీ పని జరిగించాడో అతనికి అర్థం కాలేదు. ప్రజలు తమ పాపాలకు దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పటికీ నినివే సర్వనాశనం అయిపోవాలని కోరుకోవడం తను తప్పని గ్రహించకుండా యోనా మళ్లీ కోపగించాడు. అతడు దేవుని మీదే కోపగించాడు. అలా చేయడం ఎంత బుద్ధిహీనత! దేవుడు యోనా ఎడల నిర్దయుడు కాలేదు. అతడెంత బుద్ధిహీనుడైపోయాడో తెలుసుకునేలా చేస్తున్నాడు. నినివే పట్టణం ఎంతో పాపంతో ఉన్నప్పుడు కూడా దేవుడు వారి ఎడల తన ప్రేమను చూపించాడు. అలా యోనా ఎడలు కూడా తన ప్రేమను చూపాలనుకున్నాడు దేవుడు. దేవుడు యోనాతో ఇలా అన్నాడు, నీకు నీడనిచ్చే చెట్టు పోయిందని అంత బాధపడుతున్నావే, మరి నినివే లాంటి నగరాన్ని చూసి నా అవసరం ఎంతో ఉన్న ప్రజల విషయం నేనెంత బాధపడాలో నీవు అర్థం చేసుకోవా. సరే, మొత్తానికి యోనాకి ఇదంతా అర్థం అవడానికి చాలా సమయం పట్టింది. దేవుడు చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాను అన్న అద్భుతమైన బైబిల్ వాక్యాన్ని ప్రజలు ఇంకా ఎరగని కాలంలో యోనా జీవించాడు. అయితే దేవుడు ప్రజలను నిజంగా ప్రేమిస్తున్నాడని యోనా తెలుసుకున్నాడు. ఆయన మనకు శ్రేష్టమైన ఈవుల్నిస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మతగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని బైబిల్ చెబుతుంది. వందలాది సంవత్సరాలుగా బాలబాలికలు నినివే కథను, యోనా కథను వింటున్నారు. ఇప్పుడు మీరు కూడా ఈ బైబిల్ కథను తెలుసుకున్నారు. యోనా వింత ప్రవర్తన ద్వారా మీరేమైనా పాఠాన్ని నేర్చుకున్నారా? దేవుని యొద్ద నుండి మీరు ఎప్పుడైనా పారిపోవడానికి, మీ పాపాలు కప్పుకోవడానికి, మీరు చేసిన ఒక చెడ్డ పనిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారా? మీరు కొంచెం కూడా ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు వారికి కీడు చేయాలనుకుంటున్నారా? యోనాలా కావద్దు. మనం ఇతరులను ప్రేమిస్తే, ముఖ్యంగా ఎవరినైతే ప్రేమించడం కష్టం అనుకుంటామో వారి ఎడల ప్రేమ చూపిస్తే దేవునికి మనపై ఇంకా ప్రేమ కలిగేలా చేస్తామని తెలుసుగా. అవును, దేవుడు ప్రేమించేవాడు. యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి సిలువు మీద చనిపోయి తిరిగి బ్రతకడం ద్వారా దేవుడు తన ప్రేమను చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవారి యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని బైబిల్ చెప్తున్న రీతిగా అది ముమ్మాటికి నిజం. ప్రపంచమంతటా ప్రతిచోట యేసుక్రీస్తును నిజంగా ప్రేమించే బాలబాలికలను, స్త్రీ పురుషులను మీరు చూస్తారు. మరి మీ సంగతేంటి?